Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆగిన చోట నుంచే మళ్ళీ మున్సిపల్స్కు ముహూర్తం ఫిక్స్. ఏపీలో పంచాయతీ ఎన్నికలు మూడవ దశకు చేరుకునే నేపథ్యంలో ఆ తర్వాత నిర్వహించాల్సిన మున్సిపల్ ఎన్నికలకు ఎస్సీసీ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటనకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. దీని ప్రకారం ఈ నెలాఖరులోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం గతంలో ఎక్కడైతే ఎన్నికలు ఆగాయో అక్కడి నుంచే తిరిగి మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల సమయం కలిసి రానుంది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ ప్రయత్నాలు వేగవంతం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం లేకపోవడంతో గతంలో ఆపిన చోటు నుంచే తిరిగి ప్రారంభించేందుకు ఎస్సీసీ నిమ్మగడ్డ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు రెండు దశలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ దశకు చేరిన నేపథ్యంలో తదుపరి దశలపై ఎస్సీసీ దృష్టి పెట్టారు. ఈ నెల 21తో పంచాయతీ నాలుగు దశల ఎన్నికలు పూర్తవుతాయి. 22తో పూర్తి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. దీంతో ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ కానుంది. ఏపీలో గత ఏడాది మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులు నామినేషన్లు కూడా వేశారు. ఆ తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో నామినేషన్ల ఉపసంహరణకు వీలు లేకుండా పోయింది. ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే సరిపోతుంది. ఎలాగో నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో కొన్ని అభ్యంతరాలు, భయాలు, ఇతరత్ర కారణాలతో ఉపసంహరణ తప్పదు. దీంతో ఉపసంహరణ నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకు ఎస్సీసీ షెడ్యూల్ ఇవ్వబోతున్నారు. దీనిపై రాజకీయ పార్టీల్లో ఎలాంటి అభ్యంతరాలు కూడా లేకపోవడంతో ఎస్సీసీకి మార్గం సుగమమవుతోంది. గత ఏడాది విడుదలైన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మార్చి 22న 12 నగరపాలక సంస్థలతో పాటు 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఉన్న వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. అప్పటికే కార్పొరేషన్లలో రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి దాదాపు 6,500 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 12,000 మందికి పైగా నామినేషన్లు వేశారు. గతంలో కార్పొరేషన్లకు వైసీపీ 2,307 నామినేషన్లు వేయగా టీడీపీ 1,675, జనసేన 386, బీజేపీ 345, కాంగ్రెస్ 290, సిపిఎం 146, సిపిఐ 88, బీఎస్పీ 33, ఎన్సీపీ 1, ఇతర పార్టీలు 62, స్వతంత్రులుగా 1,230 నామినేషన్లు వేశారు. అలాగే మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైసీపీ 5,452, టీడీపీ 3,610, బీజేపీ 554, జనసేన 434, కాంగ్రెస్ 168, సిపిఎం 110, సిపిఐ 104, బీఎస్పీ 27, ఎన్సీపీ 87, ఇతర పార్టీలు 122, స్వతంత్రులుగా 1,418 మంది నామినేషన్లు వేశారు. దీంతో కార్పొరేషన్లలో మొత్తం 6,563 నామినేషన్లు దాఖలు కాగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 12,086 నామినేషన్లు వచ్చాయి.